హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా యొక్క ఇన్వెస్ట్మెంట్ థీసిస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే నేను కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే కంపెనీస్ని ఫైనలైజ్ ఎలా చేస్తాను అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఆన్ దిస్ ఫైనలైజేషన్ ప్రాసెస్లో మనకి ఏ ఏ స్టెప్స్ నేను ఫాలో అవుతాను అనేది నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో ఓవరాల్గా నేను కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, ఆ తర్వాత కంపెనీలో నేను చూసే మెయిన్ థింగ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నేను ఇక్కడ కవర్ చేయలేకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను కవర్ చేస్తాను. సో ఇది సింపుల్ ప్రాసెస్, వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఓకే, సింపుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మీరు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో మేబీ స్టాక్ సెలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీలో ఈ మెథడాలజీని కూడా కొద్దిగా మీరు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఈ మెథడాలజీ నుంచి, ఈ ఫ్రేమ్వర్క్ నుంచి మీ అనాలిసిస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ విధంగా నేను స్టాక్స్ని సెలెక్ట్ చేస్తాను, అలాగే ఆ కంపెనీస్లో ఏవే కంపెనీస్ని నేను ఏ ఏ ఏ పారామీటర్స్ నేను ఎక్కువ చూస్తాను అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్, మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్స్, రేషియోస్ మీద. ఓకే, సో చాలా వీడియోస్ చేయటం జరిగింది. సో అవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆర్ ఏ ట్రేడర్. ఓకే, సో స్టాక్ మార్కెట్స్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు ఈ వీడియోస్ అన్ని చూడొచ్చు. డెఫినెట్లీ ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను కంపెనీస్ని ఎలాగా సెలెక్ట్ చేస్తాను, లేకపోతే ఈ కంపెనీలో ఎందుకు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనే విషయాల గురించి వచ్చేస్తాను. చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సింపుల్ ఫ్రేమ్ వర్క్ కూడా నేను మీకు చూపిస్తాను, అండ్ టెక్నికల్ ఎనాలిసిస్ని కూడా నేను యూస్ చేస్తాను. ఇది మీకు తెలిసిందే, సమ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో కానివ్వండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్లో కానివ్వండి. ఓకే, సో ఎందుకు అనేది మీకు ఇందులో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఫర్ దిస్ నేను ఇక్కడ ఒక చిన్న కొన్ని ఏం చేస్తానంటే, ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక్కొక్క కంపెనీస్ని కూడా తీసుకుంటాను. 1 or 2 కంపెనీస్ మేబీ నేమ్స్ని తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఓకే, సో చూద్దాము. ఓకే, ఇవి డైరెక్ట్ స్టాక్ రికమెండేషన్స్ అయితే కాదు. ఓకే ఓకే సో స్టాక్ రికమెండేషన్స్ అయితే కాదు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మాత్రమే. అండ్ అగైన్ ఈ వీడియోలో కానివ్వండి, కమింగ్ వీడియోస్లో కానివ్వండి, ప్రీవియస్ వీడియోస్లో కానివ్వండి, ఏదైనా నేను డిస్కస్ చేస్తున్నాను, ఏదైనా కంపెనీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అంటే కనుక, సో అవన్నీ కూడా ఓన్లీ ఎగ్జాంపుల్స్ పర్పస్కి, లేకపోతే అండర్స్టాండింగ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. ఓకే, అంటే కానీ అవేవి కూడా మనకి మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్గా తీసుకోకండి. ఓకే, సో ఒక కంపెనీని నేను ఫస్ట్, చాలాసార్లు నాకు క్వైరీస్ వస్తూ ఉంటాయి, మీరు ఏదైనా స్క్రీనర్స్ మాకు చెప్పండి, లేకపోతే ఏ స్క్రీనర్స్ మీరు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ స్క్రీనర్స్ అనేవి మనకు అంత హెల్ప్ చేయదనేది నా అభిప్రాయం. అఫ్ కోర్స్ స్క్రీనర్స్ యూజ్ చేస్తే మన షార్ట్ లిస్టింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, బట్ దాని గురించి మాట్లాడట్లేదు. బట్ ఓన్లీ బేస్డ్ ఆన్ స్క్రీనర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఓకే, సో హియర్ అండ్ దేర్ నేను కొన్నిసార్లు స్క్రీనర్స్ యూజ్ చేస్తాను. సో సేల్స్ గ్రోత్ గురించో, లేకపోతే అవన్నీ మీకు తెలిసిన ROCE గురించో, ROE గురించో అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇలాగ ఒక 4-5 స్క్రీన్స్ని, 4-5 క్రైటీరియాస్ నేను యూజ్ చేస్తాను. ఏవేంటివో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో డెఫినెట్లీ నేను మీకు చూపిస్తాను, బట్ వాటిల్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనేవి ఉండవు. ఓకే, సో ఇట్ స్క్రీనర్ అంతే. ఓకేనా, సో మనం దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ వెళ్ళాం. ఏంటంటే మన షార్ట్ లిస్ట్ అనేది మేబీ కొద్దిగా తక్కువ అవ్వచ్చు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ నేను ఒక సింపుల్ కంపెనీ గురించి నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏదైనా కంపెనీ నేను తీసుకోవాలి అంటే కనుక అది రిలేటెడ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తాను. రైట్, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, లేకపోతే మీరు చాలా కాలంగా ఈ ఛానల్తో టైఅప్ అయి ఉండే, సబ్స్క్రైబ్ అయ్యి ఉండే చూడండి. నేను ఎప్పుడు కూడా ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ గురించి కొన్ని సెక్టర్స్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి, ఫార్మా, అది ఇది. ఐ నెవర్ డిస్కస్డ్ ఏ స్టాక్ రిగార్డింగ్ ఫార్మా. సో మీరు చూసినట్లయితే ఫార్మా కంపెనీస్కి దూరంగా ఉంటాను, టెలికామ్ కంపెనీస్కి దూరంగా ఉంటాను, రియల్ ఎస్టేట్ కంపెనీస్కి దూరంగా ఉంటాను. రైట్, సో మీరు ఎప్పుడు వాటి గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయటం మీరు చూడండి. రైట్, సో ఇలాగా కొన్ని సెక్టర్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ కానివ్వండి, ఏవియేషన్ సెక్టర్ కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి. రైట్, సో ఇవన్నిటిలో వీటికి నేను కొంచెం దూరంగా ఉంటాను. ఎందుకంటే So now circle of competence ki outside undachavi because pharma chemical sector. So especially chemical sector go chudandi manam mostly very hardly any companies maybe one company gurinchi two companies gurinchi discuss chesuntaru. But when the whole world is gung-ho about chemicals, okay, so chemicals andaru prati okkaru kuda chemical stocks gurinchi chala highlight chestu untaru. But nenu matram meeku telusu untadu we probably don't discuss much endukante so there are lot of uncertainties అనేవి ఉంటాయి నెంబర్ ఆఫ్ థింగ్స్ అలాగే ఫార్మా చూసినట్లయితే FDA రెగ్యులేషన్స్ కానివ్వండి పొల్యూషన్ యాక్ట్స్ కానివ్వండి ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్ కానివ్వండి సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ కానివ్వండి రెగ్యులేటరీ ఇన్వాల్వ్మెంట్స్ కానివ్వండి సో ఇలాగ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను వీటి గురించి సో ఇలాగ నేను కొన్ని సెక్టర్స్కి ఆల్రెడీ అవాయిడ్ చేస్తాను కంప్లీట్గా ఆ సెక్టర్స్ నుంచి జనరల్గా నేను investment opportunities ki vetakam. Okay, so this is simple company, software company. So idi kuda niche player. Okay, malli nenu cheptunanu idi investment advice kaadu. Okay, only example. So idi simple ga unde software industry nunchi unnadi. Okay, so idi entante airline industry ki, travel industry ki. Okay, so idi enti passenger travel se kaadu, passenger maatrame kaadu. దాంతో పాటు మనకి కొరియర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, కమర్షియల్ ఏవియేషన్ సెక్టర్ ఉంటుంది కదా, గ్లోబల్ ఎయిర్లైన్లో కమర్షియల్ సెక్టర్ అంటే మనకి మీకు తెలిసినవి ఫెడెక్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్, ఇవన్నీ మనకి కొరియర్ సర్వీసెస్ కూడా మనకి ఫ్లైట్స్ నుంచి వస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీతో కొన్ని సొల్యూషన్స్, ఓకే, అందులో సొల్యూషన్స్ పార్ట్లో వచ్చేసి మనకి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కానివ్వండి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కానివ్వండి, ఎయిర్లైన్కి రిలేటెడ్గా ఉన్న సొల్యూషన్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ కంపెనీ పేరు ఇంతకుముందు అకీలియా కాలేజ్ సొల్యూషన్స్ అని ఉండేది, ఇప్పుడు దీని అకీలియా సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ ఎక్కువ నేను కంపెనీ గురించి మెయిన్ గా చూసేటప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ అని చెప్పాను, ఆ తర్వాత కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, హౌ ద కంపెనీ ఈస్ జనరేటింగ్ రెవెన్యూస్ అని చూస్తాను. ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇది నేను ఇక్కడ మీతో తీసుకొచ్చాను. ఆర్ ఎల్స్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేశాను కంపెనీ థైరోకేర్. ఓకే, సో థైరోకేర్ గురించి కూడా నేను మాట్లాడతాను, రైట్. థైరోకేర్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఆల్రెడీ, దీని మీద మనం వీడియో కూడా చేసాం. సో బేసికల్లీ థైరోకేర్ ఎలాగ జనరేట్ చేస్తుంది, సో రేదర్ దాన్ లుకింగ్ టు ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఓకే, సో ఇంతకు ముందు కూడా చెప్పాను, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీదే మనం ఎందుకు ఫోకస్ చేయాలి. సో రిలేటెడ్గా ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఉన్న బెనిఫిట్ని ఈ హెల్త్ కేర్ లో ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ వీటి మీద రెగ్యులేషన్స్ కానివ్వండి, USFDA రెగ్యులేషన్స్ కానివ్వండి, రెగ్యులేటరీ థింగ్స్ అంత హ్యూజ్గా ఉండవు, రైట్. సో అందుకని చెప్పి నేను ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మీద వెరీ బుల్లిష్ అనమాట. సో ఇందులో 3-4 కంపెనీస్ ఉన్నాయి, రైట్. సో లాల్ పాత్ ల్యాబ్స్ కానివ్వండి, మెట్రోపాలిస్ కానివ్వండి, థైరోకేర్ కానివ్వండి, ఇలాంటి 3-4 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 3-4 కంపెనీస్ ఎగ్జాక్ట్గా ఎలాగా వీటి యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అనేది నేను ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాను. ఫర్ దిస్ ఈ బిజినెస్ మోడల్ ఐడెంటిఫై చేయడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే, చూడండి, ఇది నేను స్టార్ట్ చేస్తాను, నా ఫ్రేమ్వర్క్ ఇది స్టార్ట్ చేస్తాను, బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకుంటాను రేదర్ దాన్ అదర్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు వరకు నేను అందులోకి వెళ్ళిపోలేదు. ఓకే, సో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈ కంపెనీ మార్జిన్స్ ఏంటి, లేకపోతే ఏంటి అనే నంబర్స్లోకి ఇంకా నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ నేను ఏంటంటే ఆ కంపెనీ బిజినెస్ మోడల్ నేను తెలుసుకుంటాను, రైట్. సో ఆ కంపెనీ మనీ ఎలా జనరేట్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ డిఫరెన్షియేట్ ఎలాగా, ఈ కంపెనీకి అండ్ మిగతా కంపెనీ లాల్ పాత్ ల్యాబ్స్ కానివ్వండి, మెట్రోపాలిస్ కానివ్వండి, వీటి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి అనే వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో దీనికోసం స్ట్రైట్ అవే ఐ విల్ గో టు యాన్యువల్ రిపోర్ట్. సో మెయిన్ ఫస్ట్ సోర్స్ of information, now almost all source of information is from annual report. So ee annual report lo nenu chusedi entante, ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎలాగైతే యాన్యువల్ రిపోర్ట్ చదువుతున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను నోట్ డౌన్ చేసుకుంటాను. సో ఈ యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ చూస్తానన్నమాట. సో ఈ కంపెనీ ఎలాగా బిజినెస్ అనేది రెవెన్యూస్ అనేది ఎలా జనరేట్ చేస్తుంది అండ్ ఈ రెవెన్యూ జనరేషన్లో కాంపిటీటర్స్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నోట్ చేసుకుంటాను. ఓకే, సో ఇది చూడండి, నెంబర్ ఆఫ్ B2C కస్టమర్స్, B2B కస్టమర్స్. ఓకే, సో ఇలాగా నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి అండ్ ఇన్ ద సేమ్ వే పాన్ ఇండియన్ ప్రెజెన్స్. ఓకే, సో అన్ని సెంటర్స్ ఓవరాల్ 4 వర్టికల్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిట్లో కూడా మనకి దీని ప్రెజెన్స్ అనేది. సో ఇలాగా బేసికల్గా నేనేం చేస్తానంటే, సో ఇందులో యాన్యువల్ రిపోర్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను pin down cheskuntan point ilaga highlight cheskuntu untan right so ilaga nenu anni highlight cheskuntu untan information anta so ikkada naaku em ardham avutundante chudandi ikkada naaku em ardham avutundante ee company e vidhanga money generate chestundi revenues e vidhanga generate chestundi how is this company different okay so ee company ki migilna metropolis lal path labs ki differentiation undi so ee company chusinatlaithe meer more margins untai so akkada chudandi nenu indulo mention chesanu adu okay so annual reports lo nenu mention chesanu margins elaga ee company ki ekkuva okay so margins elaga ee company ki ekkuva anedi nenu annual report lo find out chesanu okay so ee vidhanga nenu kavalsina information anta kuda mostly annual reports lo నేను తీసుకుంటాను ఓకే సో ఇప్పుడు ఈ కంపెనీ ఒక బిజినెస్ మోడల్ నాకు నచ్చి నాకు అర్థమయ్యి ఓకే ఈ సెక్టార్ కి గ్రోత్ ఉన్నది అని నాకు ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ ఓకే ఇప్పుడు నేను కొన్ని పారామీటర్స్ లోకి వెళ్తాను సో ఇక్కడ నాకు స్క్రీనర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఫస్ట్ కొన్ని థింగ్స్ నేను చూస్తాను ఓకే సో ఆల్రెడీ నేను యాన్యువల్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాను కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే సో కొంత ఇన్ఫర్మేషన్ నాకు ఆల్రెడీ ఐ నో ద ఇన్ఫర్మేషన్ లైక్ చూడండి డెట్ టు ఈక్విటీ nil okay so ee information kuda naaku annual report lo dorukutundi okay so idi okati alage so alage aa tarvata return on capital employed return on equity so ee veeti yokka information kuda naaku annual reports lo dorukutundi ko ikkada nenu fast ga information teeskovali ante I will see the sales growth so last few years ga 3 years 5 years 10 years ga naaku at least 10% sales growth unte naaku I will be happy in the same way compounded profit growth kuda valla profits kuda 10% tho increase avutunte I will be happy and return on equity northwards of 20 unte I will happy సో ఇదే పారామీటర్స్ ని నేను స్క్రీనర్ లో కూడా యూస్ చేసి సో కొన్ని కంపెనీస్ ని ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ చూడండి కన్సిస్టెంట్ మార్జిన్స్ ఓకే ఓవర్ ద ఇయర్స్ చూడండి అట్లీస్ట్ లాస్ట్ 5 years గా మనకి చూసినట్లయితే కన్సిస్టెంట్ మార్జిన్స్ ఈ కంపెనీ క్లాక్ చేస్తుంది సో ఇది కూడా మనకి యాన్యువల్ రిపోర్ట్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది రైట్ సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తానంటే నేను ఈ కంపెనీలో మెయిన్ గా ఫైనాన్షియల్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తాను రైట్ ఈ కంపెనీ వాల్యుయేషన్స్ పార్ట్ అనేది లాస్ట్ లో ఉంటుంది వాల్యుయేషన్స్ అండ్ టెక్నికల్స్ అనేది ఆ లాస్ట్ లో ఉండదు లాస్ట్ లో ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది వేరే కంపెనీ లైక్ హీరో మోటార్ కార్ప్ ఉందనుకుందాం ఓకే సో ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్స్ లోకి వెళ్తాను సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది ఎలా ఉందంటే దీన్ని నేను ఇందులో నోట్ డౌన్ చేసుకుంటాను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసి ఉన్నాయండి సో అందుకని నేను మీకు ఇది చూపిస్తున్నాను ఓకే రైట్ సో ఇక్కడ చూడండి ఓకే సో ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం రైట్ సో ఇక్కడ చూడండి మనకి బిజినెస్ మోడల్ అర్థం చేసుకున్నాం మనం పర్టికులర్ సెక్టార్ ని సెలెక్ట్ చేసాం ఇండస్ట్రీని సెలెక్ట్ చేసాం బిజినెస్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఆ తర్వాత బిజినెస్ మోడల్ అర్థం చేసుకున్నాం ఆ తర్వాత బేసిక్ గా కంపెనీకి కాంపిటేటర్స్ కి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి అనేది తెలుసుకున్నాం ఆ తర్వాత ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ కామెంటరీ అండి మేనేజ్మెంట్ కామెంటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బియాండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఫైనాన్షియల్స్ చూడండి ఈయన కొన్ని మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఈ యాన్యువల్ రిపోర్ట్ మీరు స్టడీ చేసినట్లయితే ఇందులో ఉంటుంది సో ఈయన వేలుమణి గారు ఎండి and CEO okay managing director chairman ina okay ina per month salary 1 rupee okay so ee information kuda manaku annual report lo untundi so management ina cheppina prati vishayamu kuda vallu follow avutunnaru I mean ayan cheppina vishayalu anni kuda vallu follow avutu untaru and ina salary kuda manaki just 1 rupee anamata okay so ikkada chudandi nenu maybe ఇక్కడ మార్కింగ్స్ కూడా అన్ని చేశాను సో ఇలాంటి మేనేజ్మెంట్ యొక్క రిపోర్ట్ కూడా సో మేనేజ్మెంట్ మనకి క్రెడిబిలిటీ ఎలా అర్థమవుతుంది అంటే వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రెవెన్యూ ఫ్రంట్ కానివ్వండి వాళ్ళ న్యూ బిజినెస్ వెంచర్స్ కానివ్వండి సో ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవ్రీ క్వార్టరో లేకపోతే ఎవ్రీ ఇయరో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ని అనలైజ్ చేసేటప్పుడు కానివ్వండి మీకు ఈ వీడియోస్ అన్ని కూడా మనకి యూట్యూబ్ లో దొరుకుతూ ఉంటాయి ఓకే సో ఈటీ నౌ కానివ్వండి బ్లూంబర్గ్ క్వింట్ కానివ్వండి వాటిపైన వీళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి సో అవి వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదో చూస్తాం రైట్ సో 2020 కల్లా వీళ్ళ రెవెన్యూస్ అనేవి పర్టికులర్ ఎన్ని క్రోర్స్ దాటి ఉండాలి అనేది ఆల్రెడీ వీళ్ళు చెప్పడం జరిగింది సో అవి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రిలయబుల్ గా ఉన్నాయా లేదా సరే ఫర్ ఎగ్జాంపుల్ 2020 కల్లా 400 crore రెవెన్యూస్ వీళ్ళు క్లాకింగ్ చేస్తారు అనుకుందాం రైట్ సో దే ఆర్ మెయింటైనింగ్ ద రెవెన్యూస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ our margins will be stable. While margins, margins and stable ga untai ane vallu expect chestunte here nenu avocchi chustan numbers lo idi possibility unda leda and new verticals vallu expand avutunnara leda, how this company is different from other companies. So ivanni kuda vallu already cheppuntaru and vallu cheppinvi vallu follow avutunnara leda anedi chustan, which is very very important. Ikkada em jarugutundante manaki management yokka credibility anedi telustundi and management yokka experiences, vallu education backgrounds and salaries ela తీసుకుంటున్నారు. ఓకే, సో అవన్నీ కూడా నేను నోట్ డౌన్ చేసుకుంటాను. ఓకే, సో అవన్నీ కూడా నేను నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాన్యువల్ రిపోర్ట్స్ లో వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ చూడండి, జనరల్ గా 5% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్. ఓకే, సో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను రాసుకుంటాను ఇక్కడ. ఓకే, లెస్ దాన్ చూడండి ఇక్కడ, లెస్ దాన్ 5% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ అనే మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్ ఉండాలి. ఇన్ దిస్ కేస్ ఈ కంపెనీకి 3%, లెస్ దాన్ 3% ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా నేను ఫిగర్ అవుట్ చేసుకుంటాను. దెన్ ఈసారి వచ్చేది ఏంటంటే నెక్స్ట్ థింగ్ మనం చూసుకునేది ఏంటంటే బ్యాలెన్స్ షీట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్లీ ఈ కంపెనీ ప్రాఫిట్స్ లో ఉందా లేదా అనేది మనకి ఈ కంపెనీ మనం చూసినట్లయితే చూడండి, డెఫినెట్లీ పాజిటివ్ ప్రాఫిట్స్ కంపెనీ. ఎందుకంటే మార్జిన్స్ చూడండి, ఆల్మోస్ట్ 40% మార్జిన్స్ ఉన్నాయంటే ప్రాఫిట్స్ ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. సో ఒకటి ఆలోచించాల్సిన థింగ్ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీకి డెట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. డెట్ ఉంటే ఎందుకు డెట్ ఉంది అండ్ ఈ కంపెనీ ఎప్పుడు లోపు క్లియర్ చేస్తుంది. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ ఏంటంటే ప్రస్తుతం ఆ కంపెనీ యొక్క హెల్త్ ని మాట్లాడుతుంది అనమాట, ఫైనాన్షియల్ హెల్త్ ని డినోట్ చేస్తుంది. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ హెల్త్ ని డినోట్ చేస్తుంది, రైట్. సో అక్కడ నేను బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి కొన్ని మార్కింగ్స్ నేను చేసుకుంటాను. ఓకే, సో లైక్ దిస్ చూడండి, సో కొన్ని మార్కింగ్స్ నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసుకొని కామెంట్స్ రాసుకొని. ఓకే, సో ఇలా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నేను కన్సిడర్ చేస్తాను. బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈజీగా మనం తెలుసుకోవాలి అంటే క్యాష్ పొజిషన్స్ చూడండి, క్యాష్ ఎలా ఉంది. ఫస్ట్ డెట్ చూస్తాను, లైక్ మనకి తెలిసినట్టు బారోయింగ్స్ కానివ్వండి, బారోయింగ్స్ నాన్ కరెంట్ లైబిలిటీస్ బారోయింగ్స్ ఎలా ఉన్నాయి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్స్ లో ఉన్న క్యాష్ ఏంటి అనే వాటి విషయాల గురించి అండ్ కంప్లీట్ గా ఆ బ్యాలెన్స్ షీట్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ చేస్తాను. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రాపర్టీ ప్లాంట్ PPE, ప్రాపర్టీ ప్లాంట్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి కంపెనీకి అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ కండిషన్స్ ఏంటి. ఓకే, సో అలాగే అబ్లిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా కంపెనీకి అనేవి, అలాగే ట్రేడ్ పేయబుల్స్, ట్రేడ్ రిసీవబుల్స్ ఎలా ఉన్నాయి, ఇలాగే నెంబర్ ఆఫ్ థింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ మొత్తం కవర్ చేస్తాను. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనాలిసిస్ లో మనకి నెక్స్ట్ థింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇందులో కూడా కంపెనీ యొక్క కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్కి అండ్ టోటల్ ఇన్కమ్కి ఉన్న రిలేషన్ చూస్తాను. ఓకే, సో అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి అనేది చూస్తాను. ఓకే, సో అలాగే ట్యాక్స్ ఎలా పే చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తున్నారు, ఇవన్నీ చూస్తాను. అండ్ ఆన్ మై ఓన్ EPS కూడా నేను క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎర్నింగ్ పర్ షేర్స్ కూడా చూస్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి ఈ కంపెనీ ఏ విధంగా మనకి డివిడెండ్స్కి ఎంత పంపుతుంది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్కి ఎంత ఖర్చు చేస్తుంది, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కి ఎంత ఖర్చు చేస్తుంది, అలాగే ఎండ్ ఆఫ్ ద డే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కి ఎంత జనరేట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను. ఓకే, సో ఈ పార్ట్ లో మనకి ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ లో మనకి బై యూజింగ్ బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఆ కంపెనీ యొక్క మోట్ అనేది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అడగొచ్చు, మోట్ మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు. మోట్ అనేది మనకు ఓన్లీ బేస్డ్ ఆన్ బిజినెస్ మీదే కాదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని కూడా మనకి మోట్ అనేది ఐడెంటిఫై అవుతుంది, రైట్. సో మోట్ ఉన్న కంపెనీస్ కి జనరల్ గా డెట్ ఫ్రీ కంపెనీస్ ఉంటాయి, హయ్యర్ మార్జిన్స్ ఉంటాయి, హయ్యర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, హయ్యర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటాయి. సో ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ ఏ మోట్ బిజినెసెస్. ఓకే, సో అవన్నీ కూడా నేను ఫైనాన్షియల్ అనాలిసిస్, ఆ తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్, ఆ తర్వాత ఇన్వెంటరీ రేషియోస్. ఓకే, సో ఇవన్నీ వర్కింగ్ క్యాపిటల్ డేస్, సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రేషియోస్ మనకి ఇక్కడ లేని చాలా రేషియోస్ అన్నిటిని కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. జనరల్ గా అవన్నీ కూడా ఇక్కడ కొద్దిగా నాకు ఎక్కువ తక్కువ చూపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇవన్నీ నేను సాటిస్ఫై అయితే దెన్ ఐ విల్ కమ్ టు ఓకే వాల్యుయేషన్. సో అనదర్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు నేను వాల్యుయేషన్స్ లోకి వస్తాను. ఇక్కడ వాల్యుయేషన్స్లో నేను జనరల్గా మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను. నా డిఫరెంట్ మెథడాలజీ, వేరియస్ వాల్యుయేషన్ మెథడాలజీ ఉంది. ఓకే, సో దాని గురించి కూడా మీతో చాలా వీడియోస్లో నేను డిస్కస్ చేశాను. బట్ సింపుల్గా చూడండి, PE నేను ఐడెంటిఫై చేస్తాను. స్టాక్ పిఈ ఎంత ఉంది, ఓకే జనరల్గా బిజినెస్ బట్టి సెక్టర్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. బట్ బిలో 20 బిలో 15 అనేది ఒక ఫైన్ అనేది ఒక మార్క్, ఓకే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్కి. సో పిఈ, ఆ తర్వాత పెగ్ రేషియో, దీన్ని చాలా మంది కన్సిడర్ చేయరు. బట్ లెస్ దాన్ 2, 1.5 ఉన్న జోన్లో ఉన్న పెగ్ రేషియో నేను ఫేవరబుల్గా చూస్తాను. అండ్ ఈవీఏ బిట్ట 10 and around 10, ఓకే 10 to 15 వరకు కూడా I will be happy. Okay, so EVA beta below 15 onna parvaled, and this varies to industry to industry. Okay, so and aa tarvata price to free cash flow idi less than 15 less than 20 aa range lo unte chala effective. Okay, so and price to book value, okay so idi kuda less than 4 to 5 times lo unte, and again idanni industry tho maarutu unte 4 to 5 unte ganka then it is favorable. But ivanni kuda nenu only at a glance kosam, but exact valuation methods kosam nenu ఒక డిఫరెంట్ వాల్యుయేషన్ మెథడ్స్ని నేను ఫాలో అవుతాను. DCF వాల్యుయేషన్ మెథడ్ చాలాసార్లు మీతో నేను డిస్కస్ చేశాను. ఇది అకీలియా సొల్యూషన్స్కి చేసిన మెథడ్. ఓకే సో ఇక్కడ నేను 4 వాల్యుయేషన్ మెథడ్స్ యూస్ చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే సో ఇక్కడ చూడండి, దీని ప్రకారం 800, ఓకే DCF ప్రకారం, ఆ తర్వాత ఫిల్టౌన్ వాల్యుయేషన్ ప్రకారం 1000 రూపీస్, ఓకే బెన్ గ్రహం వాల్యుయేషన్ ప్రకారం 950, అండ్ దందో వాల్యుయేషన్ ప్రకారం 870, ఓకే సో 900, ఇంచుమించు 900. సో ఇక్కడ నేను రేంజ్ తీసుకుంటాను. వాల్యుయేషన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్ 1000 అంటే 1000 అలా ఉండదు. సో ఇక్కడ రేంజ్ చూసినట్లయితే నాకు 800 to 1000 అనేది ఒక రేంజ్ కనిపిస్తుంది. సో ఈ రేంజ్ మధ్యలో నేను కనుక స్టాక్స్ని అక్యూములేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో నాకు ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది తెలిసిందంటే మోస్ట్లీ స్టాక్ యొక్క ఆ ఫెయిర్ వాల్యూ అనేది నాకు ఐడెంటిఫై అయింది, విచ్ ఈస్ 800 to 1000. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ ఇప్పుడు నా జాబ్ ఏంటంటే, యాజ్ పర్ ద వాల్యుయేషన్ మెథడ్స్ నేను ఆ జోన్స్లో నేను అక్యూములేట్ చేసుకుంటే నాకు బెటర్ రిటర్న్స్ కానివ్వండి, బట్ సేఫ్ సైడ్లో ఉండొచ్చు అనేది నా అభిప్రాయం, రైట్. సో ఇప్పుడు నేను టెక్నికల్ ఎనాలిసిస్లోకి వెళ్తాను, టెక్నికల్ ఎనాలిసిస్ యూస్ చేస్తాను. సో జనరల్గా అంటారు, సో మీరు మనం ఇంత ఫండమెంటల్ వాల్యూస్ కానివ్వండి, ఫండమెంటల్స్ని యూస్ చేసేవాళ్ళు టెక్నికల్స్ని యూస్ చేయాల్సిన అవసరం లేదంటారు. ఈజ్ అప్ టు యూ. చూడండి, సో ఇక్కడ నేను ఫాలో అవుతున్న మెథడ్స్ చెప్తున్నాను. ఇట్ ఈజ్ అప్ టు యూ, మీరు ఫాలో అవ్వచ్చు లేకపోవచ్చు. బట్ నా ఉద్దేశం ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం నేను చేసిన దాంట్లో చూడండి, ఈ వాల్యుయేషన్స్ అండ్ టెక్నికల్స్ లో కూడా డిమాండ్ జోన్స్ అంటూ ఉంటాయి. అన్ని కంపెనీస్ కాదు, బట్ కొన్ని కంపెనీస్కి ఇది డెఫినెట్లీ మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో నేను మీకు ఇక్కడ అకీలియా సొల్యూషన్స్ లో ఏ విధంగా మనకి మ్యాచ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ లో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చూడండి, మేనేజ్మెంట్ చాలా గంగోగా ఉంటారు. ఓకే సో మేనేజ్మెంట్ చాలా, ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను మీకు, మేనేజ్మెంట్ చాలా గంగోగా ఉంటారు, రైట్. సో మేము ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేస్తాం, ప్రొజెక్షన్స్ చేస్తూ ఉంటారు. సో రానున్న 3 yearsలో అవర్ కెపాసిటీస్ విల్ బి డబుల్డ్, అవర్ ప్రాఫిట్స్ విల్ బి డబుల్డ్, అవర్ సేల్స్ విల్ బి ట్రిపుల్డ్, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. బట్ అవన్నీ మనం నమ్మకూడదు, రైట్. సో అందుకనే చెప్పి మనం ఏం చేస్తామంటే, మనం వెళ్ళి ఆ సేల్స్లో చూస్తాం, రైట్. రెవెన్యూస్ అనేవి కరెక్ట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారా లేదా అనేది మనకి, ప్రొజెక్ట్ చేస్తున్న వాళ్ళ ప్రొజెక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళ ప్రొజెక్షన్స్ అన్ని రిలయబుల్గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తాం, రైట్. అంటే మేనేజ్మెంట్ ఏదైతే చెప్తున్నారో అది మనం నంబర్స్ మీద చూడటానికి ఇష్టపడతాం, రైట్, సేల్స్ మీద. ఇన్ ద సేమ్ వే స్టాక్ ఏదైతే చేస్తుందో అది మనం చార్ట్స్లో చూడటానికి కూడా మనం హెసిటేట్ చేయకూడదు. ఎందుకంటే స్టాక్ కంపెనీ వండర్ఫుల్గా ఆన్ సేల్స్ ఫ్రంట్లో వండర్ఫుల్గా ఉండొచ్చు, బట్ చార్ట్స్లో వీక్గా ఉందనుకోండి, అండ్ అక్కడ మనం కొద్దిగా స్కెప్టిసిజం, ఓకే కొద్దిగా డౌట్ఫుల్నెస్ అనేది మనం చూడాలి. ఓకే సో అంటే ఇప్పుడనే కాదు, రైట్. సో బట్ అయితే కొంత స్కెప్టిసిజం లో ఉండాలి. అందుకని సో చార్ట్స్ పైన కూడా అది రిఫ్లెక్ట్ అయితే, ఓకే సో ఏదైతే మేనేజ్మెంట్ చెప్తున్నారో అది ఎలాగైతే మనం నంబర్స్ పైన, అది సేల్స్ లో మనం ఉండాలనుకుంటామో, ఇన్ ద సేమ్ వే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మనకి చార్ట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్, రైట్. సో అందుకని చెప్పి సో ఇక్కడ కూడా మనం ఒకటి ఆ చార్ట్స్లో కూడా మనం చూడొచ్చు, రైట్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కొన్ని మిత్స్ ఉన్నాయి, రైట్. సో మనకు స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి, కొన్ని అంటూ ఉంటారు, బట్ నేను అది పెద్ద పట్టించుకోను. బట్ ఇన్ దట్ సెన్స్ మనం టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి కంపెనీ వెరీ లాంగ్ టర్మ్ వరకు ఎలాగ మనం రైడ్ చేయొచ్చు అనేది కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ డౌ థియరీ. అండ్ మనం యూజ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి బై యూజింగ్ డౌ థియరీ. ఓకే సో ఇవన్నీ కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాస్లో నేర్పాను. జనరల్గా ఎలాగ మనం కంపెనీస్ని లాంగ్ రన్స్ వరకు ఎలాగ మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి అని, రైట్. సో అండ్ ఇన్ ద సేమ్ కేస్ చాలా ఎగ్జాంపుల్స్ HUL కానివ్వండి, డాబర్ కానివ్వండి, కొన్ని కంపెనీస్ పెద్ద నెస్లీ కానివ్వండి, సో ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా 2000 మనకి ఎప్పుడు కూడా సెల్, ఆఫ్టర్ 2009 ఎప్పుడు కూడా మనకి సెల్ ఇండికేషన్ ఇవ్వలేదు, రైట్. అండ్ ఆ తర్వాత వాటి యొక్క గ్రోత్ చూడండి, Okay, so ilanti factors annitini kuda consider chesukovali by avanni kuda manaki technical analysis aneve help chestayi. Okay, so ippudu nenu meeku technical charts lo tiskeltanu Achilles solutions. Okay, nenu ikkada ee chart ikkada nenu ee valuations ela chesanu anedi meeku share cheskonenu, but values oka range lo meeku cheptunnanu, right? So ee valuation methods nenu edaina stock select chesinappudu kani undi, edaina company lo invest cheyalannukunnappudu kani undi, lekapothe na portfolio services unnai, so portfolio services lo okay, yeah, stock select chesinappudu nenu evaluation methods use chestuntanu. Broad ga nenu already methods anni discuss chesanu. Okay, so previous videos loki elli chudandi, so definitely avanni helpful avutayi meeku. And moreover entante ikkada chaala values chudandi, especially return on equity and return on capital employed kuda nenu sontaga calculate chesukuntanu. Most of the ratios nenu anni ratios ni kuda nenu investment cheyali anukunte ganka definitely nenu sontaga calculate chesukuntanu, endukante so chaala saarlu meeku konni chupistanu. Recent ga nenu oka కంపెనీ గురించి చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్ గా ఉంటుంది. అనూప్ ఇంజనీరింగ్. ఓకే, ఈ కంపెనీ సో స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్ఓసిఈ చూడండి, ఆర్ఓసిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, ఆల్మోస్ట్ 42 ఆర్ఓసిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 30. ఓకే, బట్ ఇదే విషయం నేను క్యాలిక్యులేట్ చేసి చూస్తే నాకు అరౌండ్ 19 వచ్చింది ఆర్ఓసిఈ. ఓకే, సో ఇదే విషయం నేను ఇప్పుడు వెళ్ళి యాన్యువల్ రిపోర్ట్ చూశాను. ఓకే, సో వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే చూడండి మేనేజ్మెంట్. ఓకే, సిఈఓ మాట్లాడుతున్నారు ఇక్కడ, మీరు ఇక్కడ చూడండి ద ఆర్ఓసిఈ హైలైట్ చేస్తాను నేను. డబుల్ డిజిట్ గ్రోత్ విత్ ఆర్ఓసిఈ అప్రాక్స్ 18%. సో నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆర్ఓసిఈ 19% వచ్చింది, సో ఇక్కడ 18%. సో బట్ స్క్రీనర్లో చూడండి సో 40%, అబోవ్ 40% చూపించారు. సో ఇలాగా number of errors untaniki chances untai, so I prefer doing the calculations on my own. Okay, so already nenu ROC ela calculate cheyali, ROE ela calculate cheyali, ROE ante enti, ROCE ante enti anedi vishayalu gurinchi nenu already videos chesanu, previous videos lo velli chudandi. Definitely meeru kuda mee sontaga ivanni calculate chestaru. And ikkada chudandi DCF valuation methods nenu chesanu. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక కంపెనీ సైంట్ వాల్యుయేషన్స్ అని చెప్పి చూడండి వాల్యుయేషన్స్ లో డిసిఎఫ్ ఎలా చేయాలో కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ మెథడాలజీస్ అన్నిటిని రేషియోస్ అన్నిటిని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఓకే, అలాగే సిఎఫ్ఓ బై ఎబిటా. ఓకే, సో సిఎఫ్ఓ బై ఎబిటా కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా నేను ఓన్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఆ తర్వాత ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నేను టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్తాను. ఓకే, సో ఇంత క్వశ్చన్ ఇక్కడ ఉన్నది ఏంటంటే అకీలియా సొల్యూషన్స్ కదా, సో ఇక్కడ నేను చార్ట్స్ని ఓపెన్ చేస్తాను. సో చార్ట్స్ మనకి ఇక్కడ ఇందాక అకీలియా సొల్యూషన్స్ యొక్క వాల్యుయేషన్స్ 800 to 1000 రూపీస్ అని మనకి చెప్పడం జరిగింది, రైట్? సో ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడికి వెళ్తాను. సో టెక్నికల్ చార్ట్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి అనేది నేను చూస్తాను. ఓకే, సో ఏ జోన్స్ లో మనకి బయింగ్ రావచ్చు, లేకపోతే ఏ జోన్స్ డిమాండ్ జోన్స్ ఏమైనా ఉన్నాయేమో నేను చూస్తాను. ఓకే, సో లాంగ్ టర్మ్ చార్ట్స్ మనం ప్రిఫర్ చేస్తాం, మేబీ మంత్లీ ఆర్ వీక్లీ. ఓకే, సో మంత్లీ వెళ్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ఒక సపోర్ట్ ఐడెంటిఫై చేస్తాను ఈ కంపెనీకి, సింపుల్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్ సపోర్ట్ నేను డ్రా చేస్తున్నాను. సో ఈ సపోర్ట్ చూడండి, సో ఇది ఒక సపోర్ట్, ఇక్కడ స్టాక్ రైజ్ అయ్యి దీని మీద సపోర్ట్ తీసి బౌన్స్ అయింది, అండ్ అగైన్ దీని మీద సపోర్ట్ తీసి బౌన్స్ అయింది. సో ఇది చూడండి అరౌండ్ 770 దగ్గర 800. సో చూడండి మనకి డిమాండ్ జోన్ కూడా ఈ స్టాక్ కి ప్రస్తుతం ప్రకారం డిమాండ్ జోన్ కూడా 800. సో మన వాల్యుయేషన్ ప్రకారం 1000 to 800 అనేది మన వాల్యుయేషన్, అండ్ దీని ప్రకారం కూడా మన వాల్యుయేషన్ ప్రకారం కూడా ఇక్కడ మనకి టెక్నికల్ అనాలిసిస్ కూడా ఈజ్ ఇండికేటింగ్ 800 ఈజ్ ఎ డిమాండ్ జోన్. సో ఇన్ అండ్ అరౌండ్ 800. ఓకే, 800, 900 జోన్స్ లో నేను ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్లీ కూడా ఈ 800, 900 జోన్ లో నేను దగ్గర 60 to 70% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని కంప్లీట్ చేస్తాను. సో దట్ నా బయింగ్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ అరౌండ్ 850 to 900 ఉండేది. సో ఇక్కడ నుంచి స్టాక్ కరెక్ట్ అవ్వదని నేను చెప్పట్లేదు, ఇక్కడ నుంచి స్టాక్ కరెక్ట్ అవుతుంది, రైట్? సో అండ్ ఈ వాల్యుయేషన్ మెథడ్ ప్రకారం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను ఈ స్టాక్ లో 1900 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయట్లేదు. I am waiting, patiently waiting for the stock price to reach to nearby 800, 900. So 1900s lo invest cheyadaniki 900s lo invest cheyadaniki teda unda ledandi. And inkoka vishayam cheptunna nenu patient investor and value investor. Okay, so nenu patience ga aa levels vache varaku nenu wait chestha. If ee values naku ra ee valuations lo ee valuations rakapothe I will look for another company. Okay, so ilaga patients ga nenu untanu, so in and around 800-900 levels lo nenu invest chestanu mostly, and akkad nunchi stock dip ayyi 600 levels varaku kuda velna kani undi na nenu koddiga average cheyadaniki try chestanu. Okay, so and beyond that company ganaka free fall laga padipothante I will stay away from it. Okay, maybe it may be a falling knife. ఓకే, సో అండ్ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నుంచి 800-900 లెవెల్స్లో స్టాక్ అనేది అక్కడ నుంచి పడదనేది కాదు, అక్కడ నుంచి పడుతుంది. బట్ రేదర్ దాన్ ఇన్వెస్టింగ్ అట్ 1900 లెవెల్స్, ఓకే 1900 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కన్నా 800-900 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది మంచిది. సో దానికోసం ఎలాగ ఈ కంక్లూజన్కి వచ్చాము అంటే కనుక బై వాల్యుయేషన్స్ అండ్ టెక్నికల్స్, రైట్. సో అండ్ ఈ కంపెనీకి వాల్యుయేషన్స్ టెక్నికల్స్కి ముందు మనం ఏం చేసాం, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, లైక్ థైరోకేర్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లు కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, హౌ దట్ కంపెనీ ఈజ్ డిఫరెంట్, ఆ కంపెనీ ఎలాగ మిగతా కంపెనీస్తో డిఫరెంట్, ఆ కంపెనీ ఎలా రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఏంటి, ఓకే ఆ కంపెనీ ఉన్న ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను పరిగణనలో తీసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ నేను వాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. అండ్ వాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టెక్నికల్స్ చూస్తాను అండ్ ఐ విల్ కమ్ టు ఏ కంక్లూజన్. సో ఈ కంపెనీకి ఈ ప్రైస్ రేంజెస్లో నేను బై చేస్తాను అని, రెదర్ దాన్ బయింగ్ అట్ 2000-10,000-2000 లెవెల్స్ నేను ఇక్కడ 700-800-900 లెవెల్స్లో నేను బై చేస్తాను. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. సో ఇది ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ని నేను ఫాలో అవుతున్నాను. అండ్ ఎవరైనా పిఎంఎస్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఎవరైనా ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ని యూజ్ చేసి స్టాక్ సెలెక్షన్ కానివ్వండి, వాళ్ళ బయింగ్ లెవెల్స్ కానీ చేస్తాను. ఓకే, సో మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక పిఎంఎస్ సర్వీసెస్లో నాకు మెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలుపుతూ నాకు ఈమెయిల్ చేయొచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్ బ్రాడ్లీ నేను డిస్కస్ చేసేది. అండ్ చాలామంది అడుగుతారు మీరు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఎలాగ మీరు చేస్తారని. అండ్ యాన్యువల్ రిపోర్ట్ ఈస్ ద సింగిల్ ఆన్సర్. కొన్ని కంపెనీస్కి ఇంకా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వేరేగా ఉంటాయి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కాదు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ అని ఉంటాయి, అన్ని కంపెనీస్కి ఉండాలని లేదు. సో బట్ యాన్యువల్ రిపోర్ట్ అనేది బెస్ట్ సోర్స్. నేను ఇలాగా పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను యాన్యువల్ రిపోర్ట్ని డిస్కస్ చేసేటప్పుడు. ఓకే, సో అండ్ అలాగే ఇక్కడ మీరు చూడండి ఈ యాన్యువల్ రిపోర్ట్లు నేను బ్యాలెన్స్ షీట్స్లో ఉండే పాయింట్స్ అన్నిటిని కూడా నేను నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకే, సో ఇవన్నీ కూడా కొంచెం హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీ ఉంటుంది, కంపెనీ సెలెక్షన్లో కానివ్వండి వీటన్నిటిలో హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఈ టైప్ ఆఫ్ మెథడాలజీని కనుక ఫాలో అయితే కనుక దెన్ మన ఇన్వెస్ట్మెంట్స్లో ఎర్రర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మన ఇన్వెస్ట్మెంట్స్లో ఎర్రర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఏదైనా రిస్క్స్ ఉంటే అవి క్యాలిక్యులేటెడ్ రిస్క్స్గా మారుతాయి. ఓకే, సో నేను చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవ్వదు అని నేను అనట్లేదు. ఓకే, బట్ మనకి క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అనేవి మనం అనలైజ్ చేసాం కాబట్టి క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్లీ ఇలాంటి ఫ్రేమ్ వర్క్ కనుక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో బెటర్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. ఓకే, సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా కంపెనీ యొక్క హెల్త్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, పాస్ట్ యొక్క ప్రాస్పెక్ట్స్, కరెంట్ ఫైనాన్షియల్ హెల్త్, ఫ్యూచర్ దాని యొక్క స్టెబిలిటీ కానివ్వండి, ఫ్యూచర్ గ్రోత్ కానివ్వండి, అవన్నీ కూడా ఫైనాన్షియల్ అనాలిసిస్లో మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది బ్లడ్ లాంటిది. ఓకే, కంపెనీ హ్యూమన్ బాడీలో బ్లడ్ ఎలాంటిదో అలాంటిది ఫైనాన్షియల్ అనాలిసిస్. అండ్ బై యూజింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కంపెనీ మోట్ని కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఇది బ్రాడ్గా నేను ఫాలో అయ్యే ప్రొసీజర్. సో ఇందులోంచి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంటే కనుక ఆర్ సిమిలర్ మెథడాలజీని మీరు కూడా ఫాలో అవ్వాలంటే యూ కెన్ ఫాలో దిస్ మెథడాలజీ. అండ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే పిఎంఎస్ సర్వీసెస్ గురించి నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే, అలాగే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ గురించి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నా నాకు ఈమెయిల్ చేయొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి టెక్నికల్ అనాలిసిస్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అది మాత్రం మర్చిపోకండి. ఓకే, సో అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు ఈ వీడియో పైన మీ కామెంట్స్ నాకు తెలియపరచండి. ఓకే, సో అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.